హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మంత్రి లోకేష్ గారి వాట్సాప్ బ్లాక్ అయిపోయింది అన్న ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అసలు నిజంగా బ్లాక్ అయిందా, ఎవరు బ్లాక్ చేశారు, ఇలా బ్లాక్ చేయడానికి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు రకరకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు కదా, మీరేం చెప్తారు సార్? అంటే మనం చెప్పేది ఏముందండి, వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే ప్రజలు వాళ్ళ వాళ్ళ సమస్యల్ని నాకు తెలియజేయండి, నేను పరిష్కరిస్తాను అని చెప్పాడు ఆయన. వాట్సాప్ నెంబర్ సర్క్యులేషన్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరూ ఆయన నియోజకవర్గంలో ఏ ఇష్యూ ఉన్నప్పటికీ ఆయన పరిష్కరిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఆయనకు పంపిస్తున్నారు త్రూ వాట్సాప్. ఇది పార్టీ క్యాడర్ కూడా తమకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలు కూడా ఆయనకి నివేదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్తో మాట్లాడి మా సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పండి అనే ఉద్దేశంతో ఇలా రకరకాల కోణాల నుంచి ఆయనకు మెసేజ్లు విపరీతంగా రావడం, ఈ ఫ్లోట్ ఎక్కువైపోయి ఇది ఏదైతే ఈ ప్లాట్ఫామ్ నిర్వహించేటువంటి సంస్థ ఉందో వాళ్ళే, ఆ టెక్నాలజీస్ తాలూకా సంస్థే ఈ అకౌంట్ని ఈ రష్ తట్టుకోలేక ఆపారు వాళ్ళు. కాబట్టి ఇంతమంది ప్రజలు ఆయన కోసం కలవరిస్తున్నారు, లోకేష్ కోసం ఇంతమంది తమ సమస్యల్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్ళడానికి తహతహలాడుతున్నారు. అంటే ఆయన అంతటి హోప్ కలిగించాడు అనే దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి పంపు చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది దీని ద్వారా, ఈ చర్య ద్వారా. ఇది సాధారణంగా వాళ్ళకున్న సమస్యలు ఏదో పద్ధతిలో చెప్పుకోవాలి. వీళ్ళు రోజు పొద్దున్నే ఒక సర్టెన్ టైం పెట్టి ఆ టైంకి మీరు వచ్చి చెప్పుకోండి నేరుగా అంటే చెప్పుకుంటారు, వాట్సాప్లో పడేటప్పుడు ఆ అవకాశం కల్పించవచ్చు. ఎందుకంటే ఆయన కేవలం మంగళగిరి నియోజకవర్గం వరకు పరిమితమై పనిచేస్తానని చెప్పాడు. నిజానికి ఆయన మంత్రి పదవి కూడా ఆశించడం లేదు, నేను నియోజకవర్గం అభివృద్ధి మీద కేంద్రీకరిస్తానని చెప్పాడు గతంలో. కానీ ఆయనకి పదవి ఇచ్చారు, పదవి ఇచ్చారు కాబట్టి ఆ తాలూకా పనుల్లో బిజీగా ఉన్న సందర్భంలో ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకోవడానికి నేరుగా అవకాశం లేక వీళ్ళు ఈ వాట్సాప్ను ఆశ్రయించడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది తప్ప, నిజానికి అక్కడ సమస్యలు లేకపోతే, సమస్యలు పరిష్కారం అయిపోతూ ఉంటే వాట్సాప్ పెట్టాల్సిన అవసరం ఉంది రోజు? అంటే ఏదో ఒక మెకానిజం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇది బ్లాక్ అయిపోతే ప్రజలు తాము చెప్పుకోవడానికి అవకాశం లేదు అని భావించి వాంటెడ్గానే ఇది తప్పించారు, ఈ అవకాశాన్ని తొలగించారు అని కనుక అనుకుంటే అది ఇంకొక రకమైన ప్రమాదానికి దారితీస్తుంది. అందుకని ఆయన ఇమ్మీడియట్గా ఒక ప్రతి డివిజన్కి ఒక ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ పెట్టి మీ ఇష్యూస్ ఇందులో వేయండి అని చెప్పి దానికి ఒక బాధ్యుడిని పెట్టి అది ఎప్పటికప్పుడు ఆ డేటా తీసేసుకుని దాన్ని క్లీన్ చేసి రెడీగా పెట్టాలి. ఇలాంటి ప్రయత్నం ఏదైనా చేయగలిగితే, అంటే ప్రజలు వారి కోరికలను నేరుగా ప్రభువు గారికి విన్నవించుకోవటానికి ఒక సరైనటువంటి ఒక వ్యవస్థ ఉంటే ఇలా ఫోన్లు బ్లాక్ అయిపోవడం లాంటి వార్తలు రావు. అసలు ఈ రేంజ్ రష్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసి ఆయన అంటే ఒక రకంగా అలా ఆ విషయాన్ని గురించి పెద్దగా ఆలోచించట్లేదు ఆయన. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కల్పించారు ప్రజలు, కల్పించారు కాబట్టి ఫర్దర్గా ఆలోచించి ఆయన ఈ ఇష్యూ మళ్ళీ అరైజ్ కాకుండా, పునరావృతం కాకుండా ఏం చేయాలి అనే దాని మీద కేంద్రీకరించి ఆ చర్యలు తీసుకుంటే బెటర్. ఇంకా అంటే వాట్సాప్ నెంబర్ ఒకటే ఉంటుందా, లేకపోతే రెండు పెట్టుకుంటారా, లేకపోతే డివిజన్ కోడ్ పెట్టుకుంటారా అనేది ఆయన ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా చేయాల్సిన పని అయితే ఎప్పటి మెసేజ్లు అప్పుడు ఎక్కడో చోట డంప్ చేసి అది క్లీన్ చేయాలి. చేయగలిగితే కొంతవరకు జనాలకు యాక్సెస్ నడుస్తూ ఉంటుంది. ఒక వన్ వే ఆర్ టూ వే, వన్ వేలో నడుస్తుంది ఇది, టూ వే కూడా చేస్తే అసలు అక్కడికి రారు, ఈయన్ని కలవడానికి రావడం అనేది తగ్గిపోతుంది. దీనికి ఒక యంత్రాంగం పెట్టాలి ముందు, ఒక యంత్రాంగం పెట్టి వారు సంప్రదించి వారు చెప్పినటువంటి సమాధానాన్ని యువతల వాళ్ళకి బట్వాడా చేస్తే అదో సాటిస్ఫాక్షన్, చూసి కలిసినంత సంతృప్తి చెందుతారు. వాళ్ళ పనులు డిస్టర్బ్ కావు,
ఈ పనే అవుతుంది. ఏది ఎటు నుంచి ఎటు ఆలోచించినా కానీ ఆయన ఈ ప్రజల సమస్యలు వినటానికి, పరిష్కరించడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగానికి తోడు అదనంగా ఈ ఫిర్యాదుల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని పెట్టి ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించాల్సిన అవసరాన్ని అయితే ఈ సంఘటన ముందు తీసుకొచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి ఆయన ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లా డిజైన్ చేస్తాడు అనేది చూద్దాం సార్. అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు రకరకాలైన పద్ధతులు, అంటే మనం ఇక్కడ చూసాం కేటీఆర్ గారు ట్విట్టర్ని ఎక్కువగా వాడేవారు, ప్రజా సమస్యలు చెప్పేసి ఆయన ట్యాగ్ చేస్తే చాలని రియాక్ట్ అయ్యేవారు. మళ్ళీ ఇప్పుడు ప్రజా దర్బార్ అంటున్నారు, ఈయన వాట్సాప్ అని అంటున్నారు. అంటే ఈ మాధ్యమాల ద్వారా ప్రజా సమస్యలు అంటే కంప్లీట్గా పరిష్కారం అవుతాయంటారు, ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయంటారు సార్? అంటే వాట్సాప్ వీటిల ద్వారా ఇష్యూస్ సెటిల్ చేయటం అనేది జరిగితే అక్కడ దాకా పోనక్కర్లేదు, మనం ఇంట్లో కూర్చునే మన ఇష్యూని నేరుగా మంత్రి బాబు గారికి విన్నవించుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఫీలింగ్ వస్తుంది కదా జనాలకి. ఆ ఫీలింగ్తో పాటు ఇప్పుడు ఇది సర్వర్లను ఇబ్బంది పెట్టింది, ఈయనకు ఉన్నటువంటి రష్ అనేది వార్త బయటకు వచ్చింది. ఇది ఒక మైలేజ్ కదా లోకేష్కి, ఇంతమంది ప్రజలు ఆయనతో మాట్లాడటానికి తహసాలు ఆడుతున్నారు అనేది ఒక డేటా ప్రపంచం ముందు పెడితే దాని తాలూకా అడ్వాంటేజ్ ఉంటుంది కదా. చూడాలి ఎలా ఏమిటి ఎలా నడుపుతారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.